అవకాశాలు సినిమాల్లో అయితే డెఫినెట్గా నాకు టెన్ ఇయర్స్ నుంచి చాలా తగ్గాయి ఇలా వేళ మీద లెక్క పెట్టచ్చు పాట కూడా ఇస్తే మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు ముంబైలో ఒక సింగర్కి మినిమం ఫైవ్ థౌజండ్ ఇవ్వడానికి అది ఇట్ యా ఆయన కంపోజిషన్ లో మేబీ అన్ని హిట్ సాంగ్స్ లేదంటే అంత జర్నీ ఉండటం మూలాన్న ఏంటో కదా ఇట్ గేవ్ స్కోప్ టు మెనీ రూమర్స్ డూ యూ థింక్ దట్ వే మేబీ హీస్ ఫ్యాన్ ఆఫ్ యూ అనటం లేదంటే హీస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ ఒక జర్నలిస్ట్ నాకు చెప్పారు సచ్ టాక్స్ అనేసి ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు ఏంటి మనం ఇట్లా ఫన్ చేయకూడదా మరి ఇలా ఆల్మోస్ట్ కోవిడ్ కి బిఫోర్ వరకు ఐ వాస్ గోయింగ్ టు కోర్ట్స్ వీక్లీ ట్వైస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు అయితే ఓపెన్ అబౌట్ యువర్ యూనో యువర్ రిలేషన్షిప్ ఫస్ట్ టైం ఐ ఓపెన్ మై మౌత్ అట్ ఐ డ్రీమ్ నీలి మేఘ రావ రావారఘుకుల సోమా భద్రాచల శ్రీరామా మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతిదీవెనేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా

సో సో అమేజింగ్ అమేజింగ్ వెరీ గుడ్ టు స్టార్ట్ లైక్ దిస్ ఇంత ఇంత ఇప్పుడు నాకు అదే డౌట్ నాకు ఎవరిని అడగాలో కూడా అర్థం అవట్లే బికా అందరూ నేను కనపడగానే ఫస్ట్ అడిగే మాట ఎక్కువ సేగారు ఏమైపోయారు ఎలా ఉన్నారు అసలు కనిపించట్లేదేంటి వినిపించట్లేదు అంటారు నాకు కూడా సడన్ గానే నేను ఇలా ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళు ఎంతో అభిమానంతో ఆ మాట అంటారు బట్ నాకు అదే క్వశ్చన్ యాక్చువల్ గా నాకు అవకాశం ఇవ్వంతే నేను వెళ్ళి పాడలేను సో అవకాశాలు సినిమాల్లో అయితే డెఫినెట్ గా నాకు టెన్ ఇయర్స్ నుంచి చాలా తగ్గాయి ఇలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు డిక్టేటర్ మూవీ సో నైట్ అండ్ తుపాకి రాముడు నేను ఇక లాస్ట్ పాడింది తర్వాత నేను అసలు ఒక్క పాట కూడా సినిమాల్లో పాడలేదు అంటే వై థింక్ అంటే కదా ఇది అయ్యి ఇది అయ్యి ఉండొచ్చు ఏదో ఒక కారణం మనకి మనం సమాధానం చెప్పుకోవడానికైనా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామంది సింగర్స్ వచ్చారు తెలుగులో వేళ్ల మీద లెక్క పెట్టే సింగర్స్ ఒకప్పుడు ఉన్నారు బట్ టెక్నాలజీ కానీ రియాలిటీ షోస్ వల్ల కానీ చాలా మంది సింగర్స్ పరిచయం అయ్యారు యంగ్స్టర్స్లో టాలెంట్ కూడా ఉంది దే ఆర్ ఆల్ సింగింగ్ రియలీ గుడ్ వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి దానికి దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఓకే చాలా మంది వచ్చారు సింగర్స్ అని బట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే వాళ్ళు చాలా తక్కువ పేమెంట్స్కి పాఠమై ఉండొచ్చు మీరు మీరే ఇంటర్వ్యూ చేసిన చాలా ఇంటర్వ్యూస్లో మాకు పేమెంట్స్ అంత సినిమాల్లో రావు మేము షోస్ గ్రాప్ చేసుకుని సంపాదిస్తాము మాకు ఇక్కడ చాలా తక్కువ పేమెంట్ లేకపోతే అసలు ఇవ్వరు చాలామంది ఇవ్వరు అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి అసెస్ట్ చేసుకోవడం ఏంటంటే మేబీ ఒక ఒక సీనియర్ సింగర్నో సీనియర్ నేను ఊరికే అంటే ఏజ్ వైజ్ అంటున్నా మళ్ళీ ఇక్కడ నన్ను కామెంట్స్లో తిట్ట సీనియర్ సింగరా మీరు సీనియర్ సింగరా అంటే మేబీ ఏజ్ నా మీద ఏజ్ వేసుకొని చెప్తున్నా కోర్స్ ఏజ్ అనేది అందరికీ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది ఎవరి ఇస్ ఈజ్ ఏజింగ్ లైక్ సో అది నేను ఎప్పుడు ఇక్కడికి తీసుకున్నాను అఫ్కోర్స్ అది వేరే విషయం సో అలా ఒక ఇన్ని పాటలు పాడిన అమ్మాయిని పిలిచి తక్కువ పేమెంట్ ఇవ్వడమో లేకపోతే పేమెంట్ ఇవ్వకుండా వదిలేయటమో ఎందుకు వచ్చిన గొడవ మనకి ఇంతమంది ప్లెంటీ ఆఫ్ సింగర్స్ ఉన్నారు యంగ్స్టర్స్ వాళ్ళకి పేరు అవసరం ఆపర్చునిటీ ఇస్తే ఇస్తే చక్కగా పాడతారు హ్యాపీగా అమ్మయ్య నాకు వద్దు ఆపర్చునిటీ కావాలి చాలు నా పేరు స్క్రీన్ మీద చూసుకున్న ఎక్సైట్మెంట్స్ అవన్నీ వాళ్ళకి వస్తాయి కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నా ఐ డోంట్ నో అంటే సీనియారిటీ రావటం కూడా ఒక థ్రెట్ అయినా డెఫినెట్లీ కొత్త నీరు పాత నీరు అనేది అన్ని ఇప్పుడు ఒక హీరోయిన్ ని మీరు తీసుకుంటే ఒక ఒక టెన్ ఇయర్స్ ఎగో చాలా రాకింగ్ హీరోయిన్ని తీసుకుంటే ఈ రోజు తనని ఎక్కడ చూస్తున్నాం మనం హీరోయిన్స్ అంటే అది అసలు కంప్లీట్ గా వేరు వేరు నాలుగు సినిమాలకి అవుట్ డేట్ అయిపోతారు చాలా షార్ట్ ప్యాన్ షార్ట్ స్పాన్ షార్ట్ స్పాన్ బట్ కమింగ్ టు సింగర్స్ వాళ్ళది కూడా అలాగే అయిపోయిందా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక చిత్రమ్మని చూసాం ఒక సునీత గారిని చూసాం వాళ్ళ వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మీరే నాలుగు వందల సినిమా పాటలు పాడారు ఇక సినిమాలను తీసేస్తే కొన్ని వేల పాటలు పాడారు వేరే పాటలు అయితే సో అంత స్పాన్ ఇప్పుడు ఏ సింగర్స్కి కూడా ఇప్పుడు వచ్చిన కొత్త సింగర్స్కి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చిన సింగర్స్కి టెన్ ఇయర్స్ చూసుకుందాం లాస్ట్ టెన్ ఇయర్స్లో వచ్చిన సింగర్స్ ఎంతమంది వంద పాటలు దాటారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో ఫర్ దాట్ రీజన్ ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట ఎందుకంటే నేను ఈ కాలంలో పుట్టి ఉంటే ఒకవేళ అప్పుడు కెరియర్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ల పుట్టి ఇప్పుడు అమ్మాయి అయ్యి ఉంటే నాకు ఇన్ని పాటలు ఇన్ని హిట్ నంబర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేవా అనేది నాకు ఇప్పటికీ డౌట్ ఈ జనరేషన్లో ఉండి వీళ్ళ మధ్యలో నేను ఉండుంటే నాకు ఆపర్చునిటీ చాలా కష్టమై ఉండేదేమో బట్ రైట్ టైంలో నేను వచ్చి రైట్ టైంలో కొన్ని సాంగ్స్ నా క్రెడిట్లో వేసుకొని రైట్ టైంలో నేను రైట్ టైం ఎగ్జిట్ ఎగ్జిట్ అని చెప్పొచ్చు బికాస్ నేనేం పాడట్లేదు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో ఇన్ మై నియర్ ఫ్యూచర్ ఆల్సో అంటే మీరు ఎక్కువ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్స్ ఒక రెండు మూడు చెప్పారు అందులో ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సీనియర్ సింగర్ని పిలిచి తనకి తక్కువ పేమెంట్ ఇచ్చి మొహమాట పడటం నాకెందుకు అంత మొహమాటం లేదు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిలవకపోవచ్చు అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు సో కొత్త వాళ్ళని పిలిస్తే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు తక్కువకు పాడుతున్నారేమో అంటున్నారు తక్కువ అంటే అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ నాట్ అంటే సినిమానే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద చూస్తున్నప్పుడు వాట్ ఈస్ తక్కువ వాట్ ఈస్ ఎక్కువ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎంతైనా ఉండొచ్చు తక్కువ అంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ముంబైతో కంపేర్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ బిజినెస్ రైట్ రైట్ సినిమాలు తీయడం సినిమాలు రిలీజ్ చేయడం దాంట్లో ఇంత టర్న్ ఓవర్ అంత టర్న్ ఓవర్ త్రీ సిఆర్ వచ్చింది ఫస్ట్ ఇంత ఇంత త్రీ హండ్రెడ్ సిఆర్ చేసిందని ఎవ్రీథింగ్ ఈస్ బిజినెస్ సో దాంట్లో కూడా కంపారిటివ్లీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదేదో చాలా తక్కువ పేమెంట్స్ కంపేర్ చేస్తే ముంబైలో ఒక సింగర్కి మినిమమ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పేమెంట్స్ ఉంటాయి వేర్ యాజ్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఇవ్వడానికి అది పెద్ద పేమెంట్ ఇక్కడ యా నా కెరియర్లో నేను తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ వాస్ థర్టీ థౌజండ్ హైయెస్ట్ పేమెంట్ వాస్ థర్టీ థౌసండ్ థర్టీ త్రీ జీరో ఓకే సో మేము పాడుతున్నప్పుడే ముంబై నుంచి సింగర్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసి పాడి పాడిస్తున్నారు వాళ్ళందరికీ కూడా అండ్ చెన్నైలో ఉండే సింగర్స్ కూడా ఇక్కడ సింగర్స్ కంటే కొంచెం ఎక్కువ పేమెంట్స్ చెన్నైలో అట్లీస్ట్ ఇక్కడ కంటే కూడా కొంచెం డబుల్ ద పేమెంట్స్ ఉంటాయి బట్ ముంబైలో మాత్రం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎందుకని అంటే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే తెలుగుకి తమిళకి అంత డిఫరెన్స్ ఉంది అసలు నార్త్కి వెళ్తే అసలు ఇంకా అదైతే ఎంటైర్లీ డిఫరెంట్ ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది బికాజ్ మన ఇండస్ట్రీ హైదరాబాద్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ ముందు చెన్నై హైదరాబాద్ వాజ్ కరెక్ట్ సో ఇండస్ట్రీ ప్ర థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఎట్ చెన్నై ఓన్లీ సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు మూవ్ థింగ్స్ ఫ్రమ్ చెన్నై టు హియర్ ఇన్ హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీ మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు ఆలోచించి అక్కడ నుంచి ఇప్పటికి ఇప్పటికీ కూడా ప్రెడామినెంట్లీ అక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇప్పుడు మన లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నారు దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే నాకు నుంచి ఇప్పుడు అంటే తెలుగులో చేసేది అనిరుద్ గారు గారు కానీ తమన్ గారు కానీ అందరూ చెన్నై నుంచి హైదరాబాద్ లో వాళ్ళు ఉండరు ఓకే సో ఎవరు వచ్చారు ఇక్కడికి అని అంటే మణిశర్మ గారు మూవ్ మూవ్ అయ్యారు కోటి గారు మూవ్ అయ్యారు సో అప్పట్లో ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాజ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రోజావే చిన్ని రోజావే హిట్ సాంగ్ అప్పట్లో కానీ ఆయన రాలేదు ఆయన చెన్నై బేస్డ్ సో అలా చాలా తక్కువ మంది టైం తీసుకొని ఇక్కడ రీలోకేట్ అయ్యారు సో అక్కడే ఉంది ఇండస్ట్రీ ఓకే అంటే వాళ్ళు అక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై నుంచే ఆపరేట్ చేయడం అనేది ఒక తెలుగు సింగర్కి పేమెంట్స్ విషయాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అలా నేను చెప్పను అలా అలా ఏం ఇంపాక్ట్ చేయదు బికాస్ చెన్నైలో ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను ఎందుకు పేమెంట్స్ ఎక్కువ అనే దానికి ఆన్సర్ చెప్తున్నా ఎందుకంటే చెన్నై వాస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్ బేసికల్లీ ప్రొడామినెంట్లీ అక్కడే అవుతాయి సో అక్కడ ఇట్ వాస్ ప్రాస్పర్డ్ ఇండస్ట్రీ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా బట్ వేరే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇట్ వాస్ టేకింగ్ బేబీ స్టెప్స్ ఇక్కడ ఇక్కడ రికార్డింగ్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్స్ చేయడం సో మేమందరం అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ సినిమాల్లో తర్వాత రమణ గోగుల్ గారు చేశారు ఇక్కడ అలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ అప్పట్లోనే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రికార్డింగ్స్ చేసేవాళ్ళు మేమంతా కళ్ళ ముందు చూసేవాళ్ళం ఎలా మూవ్ అవుతుంది ఇండస్ట్రీ సో అందులో ఐ వాజ్ రికార్డింగ్ సోలో హమ్మింగ్స్ కానీ దేవి పుత్రుడులో వచ్చే ఒకలాంటి సౌందర్య బేబీని క్యారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఒకలాంటి ఓప్రా వాయిస్ అది నాదే అనమాట సో అప్పట్లో క్రెడిట్స్ అన్ని ఉండవు కా అంటే ఇప్పట్లో కూడా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కాబట్టి తెలియదు కాబట్టి సో ఐ యూస్ టు సింగ్ దోస్ వెస్టర్న్ కానీ ఓప్రా కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా పాడాలంటే నేనే పాడేదాన్ని సో మనకి ఇండస్ట్రీ అంటే హీరోలు మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్ కి మూవ్ అయినా మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వలేదు ఫాస్ట్ గా అవ్వలేదు చాలా టైం తీసుకుంది చాలా టైం తీసుకుని స్లోగా మూవ్ మూవ్ ఆన్ అయింది ఇక్కడికి వచ్చేసింది అనమాట రీలోకేట్ అయింది సో వీ సా మణిశర్మ గారు మూవింగ్ హియర్ కోటి గారు మూవింగ్ హియర్ హీరోణి గారు కీరవాణి గారు వాజ్ ఆల్సో యా ఆయన కూడా ఫాస్ట్ గానే మూవ్ అయ్యారు ఇక్కడికి ఆయన రికార్డింగ్స్ లో కూడా మేము కోరెస్ పాడేవాళ్ళం మీరు చెప్పినట్టు కీరవాణి గారు కోటి గారు మనిషి గారు వీళ్ళు చాలా లెజెండ్స్ సో వాళ్ళు మూవ్ అయ్యారు ఓకే దాని తర్వాత సెట్ ఆఫ్ యూనో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వీ అ బూమ్ ఆఫ్ కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చిన్నారు వాళ్ళందరూ తెలుగు నుంచే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అంటే ఆర్పి గారు చక్రి గారు వాళ్ళిద్దరూ ఇక్కడ టూ పిల్లర్స్ లాగా హైదరాబాద్ లో స్టాండ్ అయ్యారు హైదరాబాద్ నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్గా తర్వాత అనూప్ గారు చేశారు హైదరాబాద్ నుంచే చేశారు తర్వాత చాలా మంది హైదరాబాద్ చేశారు సో అలా ప్రాస్పర్ అయినా సరే అంటే మనకి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ తెలుగు నేల నుంచి చేస్తున్నా సరే మన మ్యూజిక్ మన సింగర్స్ పేమెంట్స్ లో ఎందుకు ఆ హైక్ రాలేదు రాలేదు ఎందుకంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీనే వస్తే చాలు అని అనుకుంటాం మనం అప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వర్క్స్ సో ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత డిమాండ్ అంత ఉండదు కదా ఏమంటారు సప్లై అండ్ డిమాండ్ లాగా ఇక్కడ ఎందుకంటే అవకాశాలు లేకుండా చాలా మంది ప్రింటి సింగర్స్ అప్పుడే అప్పటికే ఉన్నారు సో వాళ్ళకి అవకాశాలు కావాలి సో బడ్జెట్స్ కూడా ఇక్కడిక్కడ తయారయ్యే వాటికి బడ్జెట్స్ అంత లేవు చెన్నై వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అంతా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఎలా అయినా సినిమా చేయాలి ఎలా సినిమా బయటికి రావాలి పూరి జగన్నాథ్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు చే సో నాకు తెలిసి పురి కూడా చాలా లో బడ్జెట్ లోనే చేసారు బడ్జెట్ నుంచే స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి సో ఎవరి దగ్గర అంత బడ్జెట్స్ ఉండుండవు అప్పట్లో నాకు తెలిసి సో స్టార్ట్అప్ లో ఎవరికైనా తక్కువ పేమెంట్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే స్టార్టప్లో లో ఉన్నది తర్వాత ప్రాస్పర్ అయినా కూడా అది పెరగ ఎక్కువ నంబర్స్ పెరగలేదు అది అలానే ఉండిపోయింది ఐ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నప్పుడు ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తారు హీ విల్ గివ్ టు ద ఎంటైర్ మ్యూజిషియన్స్ హూ ఎవర్ ఇట్ ట్రూ ట్రూ వెరీ ట్రూ తీసుకుంటారంటే ఒక లక్ష తీసుకున్నారంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో మనకి ఇవ్వరు అసలు మనకు ఆపర్చునిటీ ఇచ్చిందే ఎక్కువలాగా వాళ్ళు బట్ నాట్ ఎవ్రీబడి లైక్ ఫ్యూ నేను విన్నది కొంతమంది అలా ఉన్నారు కొంతమంది చాలా ప్రాంప్ట్ గా కిరవాణి గారు వాజ్ ఫెంటాస్టిక్ అసలు ఆయన అసలు డిలే ఉండటం కానీ చాలా వాల్యూ ఇస్తారు సింగర్స్కి ఈవెన్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్ దట్ వే కిరవాణి గారికి నేను ఎగ్జాంపుల్ నేను పాడాను వల్లంకి బిట్ట వాజ్ ద హిట్ సాంగ్ వెంగమాంబాలో పాడాను తర్వాత రమ్యకృష్ణ గారి పాట రమ్యకృష్ణ గారి సినిమా ఒకటి పాడాను బట్ ఆయన చాలా ప్రాంప్ట్ అసలు ఇంకా బయట వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసైనా ఇమ్ గా అన్నమాట సింగర్స్ సింగర్స్ కి వాల్యూ ఇవ్వడం అంటే కీరవాణి గారు తర్వాత ఎవరైనా అంటే ఇప్పుడు మీరు చూస్తే బాహుబలిలో కూడా చాలా యంగ్స్టర్స్ ని కొత్త వాళ్ళని అంత పెద్ద ప్రాజెక్ట్ కి ఎవరు అంత వాల్యూ ఇచ్చేంత యంగ్స్టర్స్ లో ఉన్న వాళ్ళని తీసుకుని నిజంగా గ్రేట్ అంటే 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 ప్రాంప్ట్ ప్రాంప్ట్ గా గా ఇస్తారు హౌ ఇవ్వటం ఏంటి అసలు ప్రాంప్ట్ గా ఇవ్వకపోవడం లేదంటే అసలు ఇవ్వకపోవడం అంటే ఏంటి ఇవ్వడం అంటే అదొక లైక్ సాంగ్ పాడగానే ఈవెంట్ లాగా పెట్టుకొని పెట్టుకుని క్లియర్ చేసేయడం మంచి పేమెంట్ ఇవ్వడము వచ్చిందా లేదా అని కూడా చెక్ చేయడము ఇది ఓకే ఒక ట్రీట్మెంట్ ఒక ట్రీట్మెంట్ ఒక సింగర్ ఒక ట్రీట్మెంట్ అనేది ఆయన ఫెంటాస్టిక్ అసలు అంటే డిప్లొమాటిక్గా నేను అడిగినా సరే మీరు చెప్పలేరు కొన్ని ఆన్సర్స్ సో కీరవాణి గారు హీఈస్ వెరీ ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్ అంటున్నారు హూ ఈస్ నాట్ అంటే మైండ్లో ఒక పది పేర్లు తిరిగినాయా మీకు హూ ఇస్ నాట్ అంటే నాకంటే ఇప్పుడు జనరేషన్ బాగా చెప్పగలుగుతారు ఒకవేళ చెప్పగలిగితే ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రిలవెంట్ నౌ బికాస్ ఐఎమ్ ఆల్మోస్ట్ రిటైర్డ్ <laughs> yeah. <laughs> no, you don't say that you are retired. Of course. <laughs> <laughs> లాస్ట్ మినిట్ పాడు పాడారు పాడాలనే ఉంటుంది బట్ ఒక ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీతోటే పాటలు ఆగిపోవు ఇప్పుడు ఓటీటీస్ కానీ చాలా ఎక్స్పాండ్ అయింది ఆపర్చునిటీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ యూట్యూబ్ ఒకటి ఉంది యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు వీడియో పర్పస్లో అండ్ స్పాటిఫై ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ రిలీజ్ చేసుకోవచ్చు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ అలా మీరు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అంటున్నారు ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ తెలుగు ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి మీరు పాడతారు ఆర్ ఇప్పుడైనా సో దట్ రిటైర్డ్ వన్ సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు ఇప్పుడు సింగర్స్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఫిమేల్ సింగర్స్ లో లాస్ట్ టెన్ ఇయర్స్ గా చూసినట్లయితే ఎవరైనా దే మేడ్ మేడ్స్ గుడ్ మార్క్ అంటే గీతా మాధురి తర్వాత నాకు తెలిసి ఇంకెవరు అంత స్ట్రాంగ్ గా ఒక మార్క్ క్రియేట్ చేసినట్టయితే కనిపించలా మెరుస్తున్నారు రమ్యా బెహ్రా ఈస్ రియలీ సింగ్ వెల్ అండ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ సింగర్స్ హూ ఆర్ మేకింగ్ మార్క్ ఫర్ సెల్స్ బట్ గీత పాడినన్ని పాటలు కానివ్వండి తను క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ కానివ్వండి నాకు తెలిసి దాని తర్వాత ఎవరు క్రియేట్ చేయాల బట్ యాజ్ ఇన్ ఫర్ మేల్ సింగర్స్ ఆ మేల్ సింగర్స్ డామినేషన్ నడుస్తూ ఉందా అని నాకు అనిపించింది వాడు యూసే సపోజ్ మేల్ సింగర్స్ అంటే హైదరాబాద్లో కెన్ యూ మెన్షన్ అయినా మేల్ సింగర్ నేమ్ బాగా వినపడేది మేల్ సింగర్స్కి అసలు అంత క్రేజ్ వీళ్ళు ఇవ్వరు అమ్మాయిలకి ఎక్కువ ఇస్తారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మాయిల పోస్టులకు వచ్చిన లైక్ అబ్బాయిలకి రావు అనేది ప్రతి చోట నాకు మన అందరికి వినపడే కంప్లైంట్ సో అమ్మాయిలకి తొందరగా పేరు వచ్చేస్తుంది బికాస్ దే లక్ బ్యూటిఫుల్ దే అపియర్ ఆన్ స్టేజ్ రైట్ అలా అని బట్ డామినేషన్ అని నేను అనుకోను ఒక పాట పాడాలంటే మేల్ మేల్ వాయిస్ ఎంత అవసరమో ఫీమేల్ వాయిస్ కూడా అంత అవసరము కాకపోతే మేల్ సోలోస్ ఎక్కువ ఉంటాయి ఫీమేల్ సోలోస్ చాలా తక్కువ ఉంటాయి ఫీమేల్స్కి సోలో సాంగ్స్ దొరకవు ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూఅట్ డ్యూఅయిట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొంచెం ఐటెం సాంగ్స్ లాగా వచ్చాయి కాబట్టి కొన్ని పాటలు ఇప్పుడు అంటావా మామ ఇసే సోలో సాంగ్ అయ్యేసి కదా అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి తప్ప మెలడీస్లో మనం వెతుక్కోవాలి అసలు ఒక్క సోలో సాంగ్ చిన్ని చిన్ని ఆశ లాంటి సాంగ్ కానీ వింటున్నావా అలాంటి పాట కానీ ఉందా ఎక్కడన్నా అని అంటే పలికినది మనసులో సరిగమా అలాంటివి చాలా యాక్చువల్గా వెరీ రేర్ ఓకే అబౌట్ డామినేషన్ కాదు క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల వచ్చేటువంటి సంక్షోభం అని చెప్పొచ్చు లైక్ ద వే ఫిల్మ్ డిమాండ్స్ ది క్రియేట్ ఆపర్చునిటీ ఒక అమ్మాయి ఇప్పుడు నేను పాడాను రామారామ పాట అది యాక్చువల్గా మోనా మోనా డివైడ్ సాంగ్ పూరి జగన్నాథ్ గారు నేను హసన్ ఇంట్రో ఐ మీన్ ఇంట్రో నాకు హాసన్ ఇంట్రో కావాలి అమ్మాయి గుళ్ళో ఒక పాట పాడుతూ ఉండాలి అదే తర్వాత రొమాంటిక్ సాంగ్ అవ్వాలి మోనా మోనా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం దానికి నాకు డివోషనల్ వర్షన్ కావాలని అడిగారు సో అప్పుడు వచ్చిన బిట్ సాంగ్ అనమాట రామారామ ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ ఓకే మోనా మోనా వాస్ క్రియేటెడ్ దాని వర్షన్ వచ్చి ఇలా కావాలి నువ్వు క్లాసికల్ గా దాన్ని కొంచెం మౌల్డ్ చేయి నువ్వు క్లాసికల్లో ఎంఏ చేసావు కాబట్టి నీకే వదిలేస్తున్నాను అని గారు నా చేతిలో పెట్టిన ఒక బిట్ సాంగ్ అనమాట సో ఆ మోనా మోనా చైల్డ్ రాకుండా రొమాంటిక్ ఇది రాకుండా నేను క్లాసికల్ గా భక్తితో పాడిన పాట అనమాట అది సో ఆసీన్ ఇంట్రొడక్షన్లో ఆ పాట గుళ్ళో వస్తుంది అప్పుడు నాగార్జున గుర్తు చేసుకుంటా ఆ పాట ఒకసారి పాడరా మోనా 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 మీనా కనుల సోనా నీ పలుకేనా వీణ నీద డిజిటల్ టోనా సుకుమార మాటలతో వసమే నేనైతే మహవీరా చూపులతో నా తనువే నీదైతే ఆహా గారి కాంపోజిషన్స్లో మీరు చా అలా పాటలు పాడారు కదా ఎన్ని పాడారు ఎన్ని పాడాను అంటాం కంటే మోస్ట్ ఆఫ్ ద హిట్ సాంగ్స్ వర్ ఫ్రమ్ చక్రీ మ్యూజిక్ లైక్ అండ్ నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మణిశర్మ గారికి నేను ఐదు ఆరు పాటలు ఏమైనా పాడు ఉంటా కీరవాణి గారికి నాలుగైదు పాటలు పాడు ఉంటా బట్ దాంట్లో ఒక్కొక్క హిట్ సాంగ్ నాకు వచ్చేసింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వల్లంకి పిట్ట గంగోత్రిలో అది నాకు వచ్చిన తక్కువ ఆపర్చునిటీస్లో కూడా ఒక పాట హిట్ అయింది నాకు అది అదృష్టంగా అనుకుంటాను నేను చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వేర చాలా బంచ్ ఆఫ్ హిట్స్ ఉన్నాయన్నమాట బ్యాక్ టు బ్యాక్ లైక్ లంచ్కి వస్తావా మంచ్కి వస్తావా జుమ్ జుమరే జుమ్ 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 మళ్ళీ కూయవే గువ్వ ఇలా వరుసగా నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే గుండెల్లో ఏదో సడి గోలి మార్లో ఈ రోజే తెలిసి తెలిసింది సాంగ్స్ సాంగ్ సూపర్ హిట్ రైట్ ఆయన కంపోజిషన్ లో మేబీ అన్ని హిట్ సాంగ్స్ లేదంటే అంత జర్నీ ఉండటం మూలానో ఏంటో కదా ఇట్ గేవ్ మెనీ రూమర్స్ డూ యూ థింక్ మేబి అప్పట్లో అంటే అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కువ లేదు కాబట్టి అప్పుడు టీవీలో ఎవరిని ఇద్దరు పక్క చూస్తే వాళ్ళ మీద నాకు తెలిసి చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు కూడా ఎవరైనా ఇద్దరు యాంకరింగ్ చేసినా పక్కపక్క నుంచి ఎవరైనా ఎక్కువ వర్క్ చేసినా ఇలాంటివన్నీ కామన్ సో అది అంటే అలాంటి రూమర్స్ విన్నప్పుడు ఆబ్వియస్లీ గారికి కూడా తెలిసే ఉంటుంది హీఈస్ యువర్ మెంటర్ డెఫినెట్లీ అన్ని సాంగ్స్ అంత జర్నీ మీరు షేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక మంచి రిలేషన్ అనేది అయితే ఏర్పడి ఉంటుంది సో ఈ రూమర్స్ వచ్చినప్పుడు మీ రిలేషన్ మీద అది ఎట్లాంటి ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూపించింది యాక్చువల్లీ ఆయన ఎప్పుడన్నా ఈ నోటేషన్స్కి దాని మీద మెంటర్ అంటే హీ యూస్ టు ఫీల్ దట్ యామ్ హిస్ మెంటర్ ఓ రియల్లీ యా నేను నీ ఫ్యాన్ని అని చెప్పేవాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో స్టేట్ చేశారు దట్ నేను కౌసల్య ఫ్యాన్ని బికాజ్ తనకున్న క్లాసికల్ నాలెడ్జ్ ఎప్పుడైనా నోట్స్ రాయాలన్నా కూడా ఎక్కువ నన్ను స్పాట్ చేసే వాళ్ళందరూ రికార్డింగ్ స్టూడియోలో రికార్డిస్ట్ పక్కన నేను కూర్చుని వర్క్ చేసేదాన్ని సో చాలా చాలా మంది కూడా అలా నన్ను స్పాట్ చేసేవాళ్ళు స్టూడియోస్లో సో నేను అనుకుంటా ద ఈవెన్ దట్ కెన్ లీడ్ టు రూమర్స్ సేమ్ మరి ఎక్కువ నేను వర్క్ వర్క్ చేస్తున్నాను కదా సో ఆ స్టూడియోలో ఉండేదాన్ని వర్క్ చేసేదాన్ని చాలా అసిస్టెంట్ లాగానో లేకపోతే సమ్మదర్ ఏ నేమ్ ఇచ్చుకున్నా కూడా నేను శంకర్మహదేవన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని హరిహరన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని కొన్నిసార్లు లెటర్స్ కొన్ని తప్పులు వచ్చేవి వాళ్ళ దాంట్లో అవన్నీ టెక్నికల్ గా నేను టెక్స్ అవి అనమాట నేను టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం టెక్నికల్ గా ఆ లెటర్స్ ని కరెక్ట్ చేయడం కానీ పిచ్ కరెక్షన్స్ చేయడం కూడా ఆ రోజుల్లో పిచ్ కరెక్షన్ అనేది ఇట్ వాస్ సో బ్రాండ్ న్యూ ఓకే దట్ వాస్ అండ్ దేర్ అసలు అప్పుడప్పుడే పిచ్ కరెక్షన్ మెలోడిన్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి అనమాట సో నేను పర్సనల్గా కూర్చొని నాకు అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు బడి క్యాన్ డీల్ విత్ ఇట్ నాకు ఆ ఫ్లాట్ షార్ప్ అది ఫ్లాట్ అయింది షార్ప్ అయ్యింది అవన్నీ నాకు తెలియదు నాకు సంగీతం రాదు ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పేసి నాకు వదిలేసేవాళ్ళు ఓకే సో అవన్నీ నేను వర్క్స్ చేసేదాన్ని అనమాట సో హి వాస్ ఇన్ ఏ వే అంటే ఆయన హీఈస్ అ ఫ్యాన్ ఆఫ్ యూ అనటం లేదంటే హీఈస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ ప్రాజెక్ట్ చాలా పనులకి ఒక జర్నలిస్ట్ నాకు చెప్పారు హాసం రాజా గారు అని సో దట్ ట్ లెట్ టు సచ్ టాక్స్ అనేసి నేనన్నా వర్క్ చేయడంలో తప్పేంటండి ఇంకా అది అలా అని కూడా అంటే ఇంక మనం ఏం చేయలేము లైక్ నేను అనమాట సే బట్ ఐ లవ్ వర్కింగ్ లైక్ దట్ అనమాట అంటే నేను కంపోజర్ కూడా ఫస్ట్ నుంచి కూడా కంపోజర్ సో నాకు తెలుసు కాబట్టి కంపోజింగ్స్ కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొన్ని బిట్స్ కంపోజ్ చేసేదాన్ని మా అమ్మాయిలకి గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉండే వాళ్ళందరికీ ఇచ్చేయడం నోట్స్ ఇచ్చేయడం పాడించడం ఇవన్నీ చేస్తుండేదాన్ని అనమాట సో అందరూ నార్త్ నుంచి వచ్చిన సింగర్స్ కరెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మేబీ అప్పుడు నాతో చెప్పారు లైక్ ఒక ఒక ఇదిలాగా అనమాట నోటీస్ ఇవ్వడం లాగా చెప్పారు ఇలా చేయడం వల్ల ఇలా అనుకుంటున్నారు అని చెప్పి నేను అన్నాను అలానే నేను ఐ డోంట్ స్టాప్ బికాజ్ ఐ లవ్ దట్ టెక్నాలజీ లేకపోతే నేను ఉండలేను అసలు ఈవెన్ టుడే అసలు యా టెక్నాలజీ అంటే చాలా ఇష్టం నాకు అన్ని నేను సెల్ఫ్ టాట్ డెస్క్ డెస్క్టాప్ నుంచి నేను ల్యాప్టాప్ వరకు కూడా నేను అన్ని సెల్ఫ్ టాట్ అనమాట ఐ ఆపరేట్ లాజిక్ సాఫ్ట్వేర్ ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ లో నేను చాలా ఇష్టం నాకు వీడియో ఎడిటింగ్స్ చేస్తాను వ్లాగర్ నేను తర్వాత నేను నా పాట నేనే ఎడిట్ చేసుకుని ఐఫోన్తో షూట్ చేసి ఐఫోన్లోనే ఎడిట్ చేసి ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాను స్నేహమా అని టైటిల్ హిందీలో మాహియా అని టూ సాంగ్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి నేనే ఎడిట్ చేసుకున్నా పర్సనల్గా సో అలా టెక్నాలజీ నాకు అప్పటి నుంచి కూడా ఇష్టం అప్పట్లో నేను కీప్యాడ్ ఫోన్స్ వచ్చేవి చిన్న చిన్న ఫోన్స్ నోకియా ఫోన్స్ ఆ దాంట్లో కూడా నేను నా సాంగ్స్ రారమ్మని నేను కంపోజ్ చేసి హాసం రాజా గారు అడిగితే ఆయనకి పంపించి బ్లూటూత్లో వాళ్ళు అది రింగ్ టోన్గా పెట్టుకోవడం అలాంటివి చాలా చేసేవాళ్ళం నేను వల్లంకి పిట్ట చేస్తే నాకు ట్యూన్ చేస్తే కీరవాణి గారు ఆయన ఫోన్ లోకి బ్లూటూత్ లోకి నాకు ఇవ్వు ఏది ఇవ్వు నాకు పంపించు అని చెప్పేసి తీసుకున్నారనమాట అలా రింగ్ టోన్ లో పెట్టుకోవడానికి అనమాట సో అలా ఏ టెక్నాలజీ కొత్తది వచ్చినా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను దాన్ని చాలా ఇష్టం నాకు సో ఐ వాజ్ ఆన్ టెక్ సైడ్ స్టూడియోస్ లో కూర్చునే దాన్ని బట్ రూమర్స్ వస్తాయి అని అంటే వి షుడ్ నాట్ స్టాప్ వర్కింగ్ బికాస్ అలాంటివి మనల్ని ఆపకూడదు యాక్చువల్గా సో ఇంకొక ఇంటర్వ్యూలో కూడా నేను విన్నాను చక్రి గారిని ఇదే మాట అడిగారు బట్ ఎందుకు తనని మీరు ఎక్కువ పాడిచ్చారు అనేసి నా పాటలన్నీ ఎక్కడో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే నిన్నే పాట హైపిచ్లో ఉంటాయి సో హైదరాబాద్లో పిచ్ పాడగలిగే అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే సో మేము వేరే వాళ్ళని పిక్ చేసుకొని కూడా అది ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో సి ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయికి ఆపర్చునిటీస్ రావు కష్టం టాలెంట్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా వేరే ఏమన్నా చూసుకుంటారేమో కానీ ఈ అమ్మాయికి ఏం అవసరం అండి అమ్మాయి అమ్మాయి షీస్ వెరీ టాలెంటెడ్ తను పాడడమే మా ప్రాజెక్ట్కి మేము చాలా ప్లస్గా భావించి మా నాకు ప్లస్ అనుకుంటున్నాను నా అమ్మాయి పాట అన్నట్టుగా చెప్పారనమాట ఇట్ వాస్ ఇట్ వాస్ లైక్ అసలు అమేజింగ్ అనిపించి నాకు చాలా ఫోన్స్ వచ్చాయనమాట అప్పుడు ఇంత ఇన్ ఇంత ఇదిగా నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేశారనమాట ఏంటి ఇంత అడ్మైరింగ్ గా నా వాయిస్ నీ వాయిస్ అంటే అంత ఇష్టం అంటే బయట ఎన్నోసార్లు చెప్పారు ఇంటర్వ్యూలో ఇది ఫస్ట్ టైం చెప్పడం బట్ నాకు ఫ్యాన్ ఇక్కడ మీ ఫ్యాన్ ఇక్కడ నా అంటారు అనమాట పాడేటప్పుడు కూడా ఎవరన్నా ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా అనమాట ఎంతైనా కౌశల్యే కౌసల్యే ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు అనిపించింది ఏ వాట్ ఈస్ దిస్ అన్నట్టు ఫస్ట్ లో అనిపించింది బట్ కొంచెం ఏంటి మనం ఇట్లా పని చేయకూడదా మరి ఇలా వచ్చినప్పుడు ఏంటి అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా ఒకళ్ళకి కాకపోతే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి కొంచెం అప్పటికి వినపట్టం వరకే కొంచెం ఎక్కడన్నా రాయటము ఇలా వినపట్టం వరకే సోషల్ మీడియా అప్పుడు ఎలా ఉండేది అది వర్స్గా ఉండేదేమో మేబీ బట్ ఒక రోజు రెండు రోజులు అంతే థర్డ్ డే షుడ్ బ్యాక్ బ్యాక్ టు టు గెట్ అవర్ ఓన్ వర్క్ అంతే ఓకే మీ ఫస్ట్ సాంగ్ నీ కోసం ఆర్పి పట్నాయక్ గారితో లాంచ్ అయ్యారు దాని తర్వాత చిత్రం అది ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ దాని తర్వాత కూడా ఆర్పి పట్నాయక్ ఫస్ట్ త్రీ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారి మంచి 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 పాటలు పడ్డాయి కానీ చక్రీ కాంబినేషన్ కాంబినేషన్లో మీరు ఎక్కువ పాటలు ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు బట్ ఐ హర్డ్ దట్ మీరు ఫస్ట్ పాడింది చక్రీ గారికి కానీ రిలీజ్ అయింది ఆర్పి పట్నాయక్ గారి సో ఇప్పుడు ఎవరు మీకు మెంటర్ ఎవరు గురువు అనుకోవాలి మిమ్మల్ని లాంచ్ చేసింది ఎవరిని అనుకోవాలి అదే అంటారు ఆర్పి గారు ఇప్పుడు ఈ ఒక్క విషయంలో మాత్రం కౌశల్య విషయంలో అండ్ ఇంక ఇద్దరు ఉన్నారు మేల్ సింగర్స్లో రవివర్మ వేణు ఇలా వీళ్ళ విషయంలో చక్రీ గారి దగ్గర ఆర్పి గారి దగ్గర కామన్ గా మేము ఒక టీమ్ అనమాట సింగర్స్ అక్కడ పాడేవాళ్ళు ఇక్కడ పాడేవాళ్ళు సో ఆయన అంటారు అనమాట ఈ బ్యాచ్ బ్యాచ్ విషయంలో మాత్రం మనం ఇద్దరం క్రెడిట్ తీసుకోవాలి ఒక్కరికి చెందదు ఇది నేను అని నేను చెప్పను ఆర్పి గారు ఆర్పీ అండ్ చక్రి ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేసినట్టు అని అనమాట విచ్ లైక్ వెరీ ప్లెజెంట్ టు హియర్ రైట్ అండ్ మీ ఈ నాలుగు వందల సినిమా పాటల్లో మీరు ఎస్పీబీతో చాలా పాటలు పాడారు ఆయనతో ప్రయాణం అనేది ప్రతి సింగర్ కళ ఇప్పుడు పాపం ఇప్పుడున్న సింగర్స్కి అదృష్టం లేకపోయింది అవును బట్ మీరు ఎస్పీబి గారితో ఎన్ని పాటలు పాడారు బంచ్ ఆఫ్ సాంగ్స్ పాడ ఎస్పెషలీ నా సిగ్నేచర్ సాంగ్ అని రారమ్మని రారమ్మని అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఆ పాట మాత్రం నిజంగా నేను ఊహించలేదు నా సిగ్నేచర్ సాంగే ఆర్ ఐ మీన్ బాలు గారితో పాడతాను అని నా డ్రీమ్ అది చిన్నప్పుడు డ్రీమ్ అనమాట అది సో ఆయన్ని కలవాలి అనే డ్రీమ్ పాడాలని కూడా ఉండేది కదా నాకు ఎందుకు అత్యాస అన్నట్టు బట్ ఆయనతోనే పాడడం అనేది పూర్వజన్మ సుకృతం నిజంగా పాట పాడరా ఇవ్వళ నా వాయిస్ అంత గ్రేట్ గా లేదు బట్టమ్మని రారమ్మని రామ చిలుక పిలిచెను వేళల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లల పల్లకిగా రానా ఉకిరి బికిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలమ్మని లే లేలమ్మని లేత గాలి తాకెను ఆ మాటల కందనియూ సోలతో మనసే నిండిన దోసెలతో అసలు బాలుగారు అంత పెద్ద షాక్ ఇస్తారని ఎవ్వరు అనుకోలే అసలు యా ఇట్ వాస్ సో అన్ఫార్చునేట్ ఇట్ వాస్ ఇట్లా అయిపోయింది అవును మేము వి ఆల్ స్టార్టెడ్ ప్రేయింగ్ అసలు అందరం ప్రేయర్స్ చేద్దాము మాస్ ప్రేయర్స్ అలా అని ప్లాన్ చేసుకుంటున్నాం బట్ హిల్ కమ్ బ్యాక్ అనే అనుకుంటున్నాం అందరం బట్ దట్ వాస్ అ బ్యాడ్ ఫేస్ అసలు అస్సలు బయటకు రాలేకపోయాం అసలు ఇప్పటికీ కూడా కౌశల్ గారి యుయర్ ఓపెన్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్స్ ఓపెన్ అబౌట్ యువర్ యూనో యువర్ రిలేషన్షిప్ మీరు నిజంగా యు హ్యావ్ గోన్ త్రూ దిస్ మచ్ అని మీరు మాట్లాడేంత వరకు తెలియదు ఎవరికి అవును అండ్ మీరు మాట్లాడిన తర్వాత నిజంగా చాలా మందికి మీ మీద ఒపీనియన్ మారిపోయింది అప్పటి వరకు ఉన్నది ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మీ రిలేషన్ గురించి మాట్లాడారు ఇట్ కంప్లీట్లీ చేంజ్ ఎవ్రీథింగ్ ద వే పీపుల్ ఎంత ఫైట్ చేస్తున్నారు అని అంటే వాట్ మేడ్ యూ కమ్అట్ అండ్ టాక్ అండి మీ రిలేషన్ వాట్ హ్యాస్ బయటికి వద్దామని ఎప్పుడు నా ఉద్దేశం లేదు ఒక్కసారి మాత్రం ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడన్నా ఫైలు చేసినా కూడా ఎప్పుడొక నోట్ పెట్టేదాన్ని వాళ్ళకి కొంచెం క్రైమ్ స్టోరీస్కి ఇవ్వకండి బయటికి రానివ్వకండి మీకే ఇది మీడియాకే ఎక్కడన్నా న్యూస్ వస్తుందిగా డెఫినెట్గా షిఫైల్డ్ కంప్లైంట్ అన్నట్టు అబ్యూజ్ అయినట్టు అవన్నీ వస్తాయి కాబట్టి నేను ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ నోటిఫై దెమ్ టు నాట్ పూర్ ఇట్ ఆన్ ద మీడియా సైడ్ సో అది ఒక్కసారి ఏమైందంటే అది వెళ్ళిపోయింది మీడియాకి నేను చెప్పడం మర్చిపోయాను వాళ్ళకి సో అది వెళ్ళిపోయింది అది ప్రతి చోట టీవీలు అన్నిట్లో వచ్చేసింది తర్వాత అందరికీ తెలిసినప్పుడు ఇంకా అడిగారు ఐ డ్రీమ్ నుంచే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా నేను ఇంకెక్కడా ఇవ్వలేదు ఇవ్వలేదు ఫస్ట్ టైం ఐ ఓపెన్ మై మౌత్ అట్ ఐ డ్రీమ్ సో అప్పుడు కూడా నాకు ఏంటంటే మాట్లాడడం వల్ల నీలాంటి చాలామంది అమ్మాయిలు ఇదే ఏదైతే ఫేస్ చేస్తున్నారో కొంచెం అంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్టు ఇన్స్పైరింగ్ గాను ఉంటుంది చాలా వాళ్ళకి అందరికి చాలా హెల్ప్ అవుతుంది మోటివేట్ చేసినట్టు ఉంటుంది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది మోరల్ సపోర్ట్ కూడా లేని అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు రియల్ సిట్యువేషన్లో బట్ వెల్ నోన్ పీపుల్ అయ్యుండి రెనాౌండ్ అయ్యండి మాట్లాడితే చాలా హెల్ప్ అవుతుంది మీడియాకి ఒక్కసారి ఆలోచించు అండ్ ఎలాగో వచ్చేసింది బయటికి సో ఇంకా క్వశ్చన్స్ పెరిగాయి అందరికీ అంటే ఇప్పుడు నేను ఇంకా నోరు ఇప్పలేదు అంటే ఇంకా వేరే వేరే అనుకుంటారు ఇంకా సో ఎలాగో న్యూస్ వచ్చేసింది సో నేను ఐఎమ్ ఆన్సరబుల్ ఏంటి ఎందుకు అయింది అనేది ఎందుకంటే నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బయట సో అందరికీ ఐమ్ సో ఆన్సరబుల్ అనిపించింది నాకు దెన్ వన్ డే ఐ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ అక్కడ నేను అన్ని ఓపెన్ గా మాట్లాడడం జరిగింది హౌ ఐఎమ్ డీలింగ్ విత్ ఇట్ అనేది పీపుల్ షుడ్ నో ఓపెన్ అప్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత నిజంగానే చాలా వైపుల నుంచి ఒక పాజిటివ్ సపోర్ట్ వచ్చింది సపోర్ట్ వచ్చింది మీరు ఎప్పుడైతే ఈ ఏమంటారు మీ రిలేషన్ గురించి హౌ యూ అంటే ఆ జర్నీ ఎంత పెయిన్ఫుల్గా ఉండింది ఎలా బ్రేక్ చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడారు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు అదొక హాట్ టాపిక్గా నడిచింది దాని తర్వాత వీ హ్యావ్ సీన్ అ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కౌశల్య అంతకుముందు చూసిన కౌశల్యకి దాని తర్వాత చూసిన కౌశల్యకి చాలా మార్పు వచ్చింది మీలో మీ స్టైల్లో మీరు బయటకు వచ్చి బోల్డ్గా మాట్లాడే విధానంలో యువర్ సోషల్ మీడియా ప్రజెన్స్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది ఎందుకు అలా అంటే మీ పర్సనాలిటీని మీరు ఎట్లా మౌల్డ్ చేసుకుంది అంటే మీరు ఇంటెన్షనల్గా చేశారా నథింగ్ యాజ్ ఇంటెన్షనల్ యాక్చువల్లీ నేను ఐ వెంట్ విత్ ఫ్లో ఓకే అంటే నేను మీకు అలా కనిపించానేమో కానీ నాకు ఇప్పటికీ కూడా కొన్ని కన్సర్న్స్ కొంచెం భయం కొంచెం బెరుకు ఉంటూనే ఉంటాయి నాకు ఎప్పుడు అంటే నాకు ఏంటంటే సిట్యుయేషన్ అలా ఫోర్స్ చేయబట్టి నేను అలా అను అలా వెళ్ళాను అంతే అంటే దాన్ని ఫేస్ చేస్తూ ఐ రోమ్డ్ అరౌండ్ కోర్ట్స్ కోర్ట్స్కి వెళ్ళేదాన్ని పొద్దున్నే బాక్స్ పెట్టుకొని మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని ఇలా అంతా కట్టేసుకొని మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారో ఎక్కడ మీడియా ఉంటుందో అని ఇంకో గేట్ నుంచి వెళ్ళి లోపల కూర్చొని అవర్స్ టుగెదర్ ఆ జనాల మధ్యలో అసలు ఇక్కడ ఇక్కడ ఉంటే ఇక్కడ మీద మీద ఉంటారు అక్కడ అందరూ అంతా క్రౌడ్ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా కోర్ట్స్లో సో పెయిన్ ఆల్మోస్ట్ కోవిడ్ కి బిఫోర్ వరకు ఐ వాస్ గోయింగ్ టు కోర్ట్స్ వీక్లీ ట్వైస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు అయితే ఫాస్ట్అప్ చేయండి ప్రొసీజర్స్ అన్నప్పుడు వీక్లీ వైస్ కూడా సో అవన్నీ తిరిగి అయితే ఏంటంటే బికాస్ ఆఫ్ మై సన్ ఐ కుడ్ లైక్ స్టాండ్ అంటే విత్ ఇన్ స్టాండ్ నేను నాలో నేను ఇట్లా స్టాండ్ అయ్యాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై సన్ అండ్ మై ఫ్యామిలీ మా చెల్లెలు మా తమ్ముడు అనమాట వన్ వన్ ఇయర్ గ్యాప్తోనే మేము అందరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం ముగ్గురు సిబ్లింగ్స్ కూడా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా సిస్టర్ నాకంటే వన్ ఇయర్ చిన్నగానే నాకంటే చాలా దానిలాగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి లీడ్ తీసుకుంటుంది కానీ ప్రతి ఇవన్నీ హ్యాపెనింగ్ అప్పుడు కూడా ప్రతిదీ నేను అమ్మతో చెల్లెలతో ఫస్ట్ ఫోన్ అక్కడికే వెళ్ళేదనమాట సో ఇలా ఇలా అవుతుంది ఇంట్లో ఇలా ఇలా అవుతున్నాయి చాలా కష్టంగా ఉంది ఇలా ఇలా నేను వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి ఫస్ట్ బట్టలు తీసుకొని బాబుని తీసుకుని వెళ్ళిపోయి తల దాచుకోవడానికి సిట్యుయేషన్ నుంచి పారిపోవడం వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది బికాస్ యా ఎవ్రీబడి నోస్ ద రీజన్ ఐ డో వాంట్టు టాక్ అబౌట్ ఇట్ లైక్ మళ్ళీ అగెయిన్ సో ద రీజన్ వర్ సెకండ్ మ్యారేజ్ అక్కడ ఇల్లీగల్ మ్యారేజ్ సో సో వెళ్ళిపోయినప్పుడు తను గైడ్ తీసుకుంది తనేంటంటే నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడు ఒక సిబ్లింగ్ వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు ఆర్ సచ్ పర్సనాలిటీ దట్ ఎవ్రీబడి అప్ టు యు హ్యావ్ సచ్ టాలెంట్ నీకేం తక్కువ అంటే మీకున్న శక్తిని గుర్తు చేసే అలా గుర్తు చేసేది నేను చాలా బెంబేలు పడిపోయేదాన్ని పిల్లవాడు నా చేతిలో ఎలా ఎలా అన్నట్టు ఉండేదాన్ని ఎప్పుడు చూసినా బట్ తను చాలా స్టేబుల్ అనమాట అంటే అఫ్ కోర్స్ ప్రాబ్లంలో లేని వాళ్ళకి మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది ఒక బాగా గైడ్ చేయగలుగుతారు క్లారిటీ ఉంటుంది క్లారిటీ ఉంటుందా ఎలా చెప్పాలి వీళ్ళకి అనేది బట్ తను షీ వాజ్ ఫెంటాస్టిక్ అసలు ఇప్పుడు కూడా ఈవెన్ టుడే షీఈ్ ఫెంటాస్టిక్ నాకు మోర్ దాన్ ఫ్రెండ్ అనమాట మా చెల్లి తను సుధా తను కూడా ప్లే బ్యాక్ సింగర్ ఇద్దరు వీడియోస్ చూస్తా యా సో తన అనేది అనమాట బుజ్జి అని పిలుస్తుంది అనమాట బుజ్జి నువ్వు నువ్వు ఆసం నీకేం తెలియట్లేదు ఏం పర్వాలా పోయినవన్నీ పోనీ అయినా కూడా యూ కెన్ గెట్ అలాంగ్ మై స్ట్రెంత్ తనే స్ట్రెంత్ తర్వాత ఇప్పుడు మావాడు మా వాడికి ఇప్పుడు ఇయర్స్ ఇయర్సు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారెటనుకున్నావురా అని చెప్తుంటే వాడు నాకు బిఆడ్ కనిపించింది అంటాడు వాడు బట్ రాకు స్కూల్ యూ లుక్ సో యంగ్ అమ్మ అంటాడు అనమాట సో వాడు ఎప్పుడైతే టీనేజ్కి వచ్చి తర్వాత ఒక్కొక్క వన్ ఇయర్ ఇయర్ అర్థం చేసుకుంటూ వచ్చాడు అమ్మ యూ హావ్ గాన్ త్రూ సచ్ అని వాడు వాడి కన్సర్న్ నాకు ఎప్పుడైతే చూపిస్తాడో ఒక మదర్కి మోర్ దెన్ మనం ఫేస్ చేసింది ఒకటి చాలు పో అర్థం చేసుకుంటోంది నా ఫ్యామిలీ అన్న ఆనందం ఏదైతే ఉంటుందో అది మనకి అన్నీ మొత్తం ఎరాస్ చేసేస్తుంది అనమాట పాతవన్నీ అసలు నాకు సంబంధం లేదు సో నవ్ ఐఎమ్ వెరీ గుడ్ మీ అబ్బాయి ఎప్పుడు అంటే అన్నీ దగ్గరుండి చూసుంటాడు మీరు ఏం పడ్డారో ఎన్ని నిద్రలేని రాత్రుడు ఉంటారు ఎంత ఏడ్చుంటారు ఇవన్నీ తను చూసుంటాడు అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ నాన్నగారిని కూడా చూసుంటాడు ఆయన ఎలా ట్రీట్ చేశారు ఏంటి అని ఆ జర్నీలో తనకి ఎప్పుడు మిమ్మల్ని అనలేదంటే నీది కూడా కొంచెం తప్పు ఉందమ్మా అని ఎప్పుడు అన్న సిచ్యువేషన్ ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరు అసలు నన్ను ఇంకా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ మధ్య అంటే నీ నీలాగా అంతా స్టేబుల్గా అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఏదో పరిగెత్తి ఇంకొక తప్పు చేయడము లేకపోతే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఇంకొకటి చేయడము ఇంకొక అలవాట్లు చేసుకోవడము ఇంకొక సర్కిల్లోకి వెళ్ళిపోవడము అలాంటి బ్లండర్స్ అవుతాయి యూజువల్గా యూజువల్గా కానీ ఎలా అమ్మా నువ్వు ఇలా అంటే ఈ రోజుకి నువ్వు ఒకే చోటు ఉన్నావు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నీకు రిగ్రెట్స్ లేవు ఒక బ్లండర్ చేశాను ఆ టైంలో అని ఎప్పుడు నువ్వు ఎప్పుడు రిగ్రెట్ అవ్వాలా అంటే మేము ఫ్యామిలీలో మాట్లాడుకునేటప్పుడు కూడా అన్ని డిస్కస్ చేసుకునేటప్పుడు వీళ్ళు అన్నయ్యంగా వింటూ ఉంటారు ఏం జరిగింది అనేది ఎవ్రీ ఫేజ్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉండదు సో అంటాడనమాట అన్ని ఎక్కడ చూసినా కూడా ఒక్కటి కూడా నీకు అసలు వేలెత్తి చూపించడానికి కూడా ఉండదు నీకు కూడా ఏం రిగ్రెట్స్ లేవు బట్ ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేసుకున్నావమ్మా సో సర్ప్రైజింగ్ అని అంటాడనమాట అంటే ఇంకా మెచ్యూర్ అవుతారు వాళ్ళు ఇంకా జస్ట్ నైన్టీన్ ఇయర్ వాళ్ళు కానీ మీకు భయమే లేదా ఈ రిలేషన్ బ్రేక్ అయ్యేటప్పుడు ఎదుగుతున్న కొడుకు స్టేబుల్ ఇన్కమ్ లేకపోవటం ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఎంత భయం ఆ ఫేజ్ అంతా అసలు ఎట్లా ఉండేదండి అమ్మో నాకు అసలు రేపు ఏంటి అనేది తెలియదు నేను రెంట్ పే చేయాల్సి వస్తే ఎంత పే చేయగలుగుతాను అసలు ఎంత అఫోర్డ్ చేయగలుగుతాను నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి అక్కడ చూస్తే పాటలు లేవు సినిమాలో పాటలు అనేది వెరీ మచ్ ఏమంటారు దాన్ని ఆ ఇన్కమ్ అనేది ఇట్స్ నాట్ సెక్యూర్డ్ లైక్ ఎవ్రీ మంత్ ఇంత వస్తుంది అనే సెక్యూరిటీ లేదు మనకి అక్కడ అప్పటికే తగ్గిపోయాయి నాకు కాకపోతే అప్పటికి షోస్ ఉన్నాయి నాకు టూ థౌజండ్ ట్వెల్వ్లో థర్టీన్ తానా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా వన్స్ నేను ఈ షోస్కి వెళ్ళి ఒక స్టాండర్డ్ అమౌంట్ పట్టుకుని వచ్చాను ఓకే కాబట్టి నాకు అంత కంగారే లేదు అంటే అక్కడికి వెళ్ళి షోస్ చేసుకొస్తే డాలర్స్ కన్వర్షన్ కదా సో కొంచెం బాగానే ఒక టూ త్రీ ఇయర్స్ కి ఒక వన్ ఇయర్లో ఒకసారి వచ్చామంటే ఆ వన్ ఇయర్కి పర్లేదు మనం సర్వైవ్ అవుతామని గ్యారంటీ ఉంది సో అందుకని కొంచెం నాకు అంత బెంబేలు ఎత్తలేదు అనమాట తర్వాత మళ్ళీ డౌన్ అయింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ యూఎస్ షోలు కూడా నేను ఎక్కువ వెళ్ళలేదు కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం జీరో అయింది ఒక ఆన్లైన్లో రెండు సార్లు ఏమో ఈవెంట్స్ చేస్తాం యుఎస్ వాళ్ళకంతే సో అప్పుడు కూడా తగ్గింది కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ వర్ గోయింగ్ ఆన్ కోవిడ్ కాబట్టి సో అప్పటి నుంచి స్టేబుల్గా ఉంది ఇట్ వాస్ నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఆల్సో రైట్ నా నా సర్వైవల్కి ఓకే ఓకేలా ఉందనమాట అందుకే నేను ఎప్పుడన్నా ఆల్బమ్ సాంగ్స్ అని అంటున్నాను నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను వాటి మీద నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను అంటే దిస్ ఇస్ ద రీజన్ ఎందుకంటే నా కొడుకు చదువులకి ఎంత పెట్టాలో తెలియదు ఇప్పటికే ఐమ్ స్టేయింగ్ ఇట్ రెంటెడ్ హౌస్ రెంట్ కడుతున్నాను రెంట్ కట్టాలి వాడివి చూసుకోవాలి ఎక్కడ ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నట్టు గా ఉన్నట్టు ఉండాలి తర్వాత మన మీద మనం ఎంత పెట్టుకోవచ్చు మనం ఎంత లావిష్ గా ఉండాలి ఇప్పటికీ నా శాండ్రో కారే వాడుతున్నా నేను దిస్ ద టైం ఐ నీడ్ టు చేంజ్ ఇట్ గా దాని రిజిస్ట్రేషన్ కూడా ఎంత ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అయింది ఓకే సో సో అలాంటి కొన్ని మస్ట్ ఉంటాయి మనకి కారు సెక్యూరిటీ కార్ అనేది వెరీ మచ్ ఎసెన్షియల్ మనకి సో అలాంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి సో అందుకని ఇగబుక్ ని నా కోసం ఖర్చు చాలా సార్లు ఆలోచిస్తా చాలా వాడు అదే అంటాడు ఏంటమ్మా అంత సాక్రిఫైస్ చేస్తావు లైఫ్లో ఎలా ఉండగలుగుతావు ఇలా అని అంటాడు అనమాట నేనన్నా నీకు అలా అనిపించింది అది అదొక వావ్ మూమెంట్ అనిపిస్తుంది అంటే యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ దట్స్ ఇనఫ్ ఫర్ మీ అని అంటాడు ఆలోచన రావటమే ఇట్స్ మెచ్యూరిటీ రైట్ మెచ్యూరిటీ అండ్ వాట్ ఈస్ ద లోవెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండి లోవెస్ట్ పాయింట్ ఐ లాస్ట్ మై ఓన్ ఓన్ ప్రాపర్టీ అపార్ట్మెంట్ అది నా లోవెస్ట్ పాయింట్ అది మీరు తీసుకున్న నా హార్డ్ యా నేను అడ్వాన్స్ ఇచ్చిన ఎవిడెన్స్ కూడా పెట్టాను కోర్టులో కానీ తర్వాత మనం ఎక్కువ అప్పట్లో చేత్తో ఇచ్చేవాళ్ళం డబ్బులు అప్పట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా లేవు సో చూడండి అడ్వాన్స్ ఒకటే పెట్టాం త్రీ అండ్ హాఫ్ లాక్స్ అడ్వాన్స్ ఒకటే వెళ్ళింది దానికంతే తర్వాత పెట్టాం కానీ దానివల్ల నాకు ఇప్పుడు ఆ ప్రాపర్టీ నేను సేమ్ ప్రాపర్టీ కొనాలంటే నాకు టూ సిఆర్ మినిమం అవుతుంది కానీ కోర్టు డైరెక్ట్ చేసిన అమౌంట్ నాకు ఇవ్వమని చెప్పిన అమౌంట్ టెన్ ల్యాక్స్ సో ఇండియాలో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఇండియాలోనే లా మిస్ అయిందని నేను అనుకున్నాను నేను డాక్యుమెంట్స్ చెక్ చేయలేదు ఎప్పుడు అది నా తప్పే అంతేటెడ్ గా అనమాట సో అంత అంత మరి అంత మోసం ఉండకపోవచ్చులే అన్నట్టు సో అదే నాకు ప్రాణం మీదకి వచ్చింది అనమాట సో అది చాలా లోవెస్ట్ మూమెంట్ అక్కడి నుంచి నేను ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ వీ హ్యాడ్ టు అండ్ ఎవిక్ చేసి ఇక్కడ రెంటెడ్కి రెంట్ హౌస్కి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు కొంచెం పించింగ్గా ఉండేదనమాట అయ్యో నాకు ఎప్పుడు రెంటెడ్ హౌస్లు ఉన్నప్పుడు అప్పుడు ఇష్టం లేకే నేను ఓన్ హౌస్కి రిజిస్టర్ చేసుకున్నాను అనమాట ఈ షిఫ్టింగ్లు ఉండ ఉండకూడదు లైఫ్లో ఇది ఒక ఈ కంఫర్ట్ అనేది నాకు కంపల్సరీ కావాలి అని చెప్పి ఐ వాజ్ సో కీన్ ఆన్ ఇట్ సో కారు కొంట్రో కార్ కొన్నానప్పుడు అండ్ ఇల్లు రెండు చేసుకున్నాను ఫస్ట్ దాంట్లో నా కారు ఒకటే మిగిలింది నాకు ఇల్లు కాస్త వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ నేను రెంటెడ్ హౌస్కి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ మొదటి మూమెంట్కి వచ్చినప్పటికీ నాకు కొంచెం అది పించింగ్ పెయిన్ లాగా ఉండేది అనమాట అయ్యో నా ఇల్లు అయ్యో నా ఇల్లు అన్నట్టు ఉండేది నిజంగానే పెయిన్ఫుల్ ఉంటే వెరీ పెయిన్ తెచ్చుకున్నది యా అందులో మనం లేడీస్ కదా మనం ఇంట్లో మనకి డైనింగ్ సెట్స్ అను ఇంట్లో ఇవనో అవనో పాట్స్ అను అన్నీ అరేంజ్ చేసేసుకుని సో అదొకటి చాలా విమెన్ గా అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అంటే తనే దగ్గర ఉండి అన్ని చేసుకుంటుంది కాబట్టి ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది అండ్ మా వాడికి కూడా చాలా అటాచ్మెంట్ ఉండేది ఆ ఇంటితోటి వాడు కూడా చాలా సఫర్ అయ్యాడతారు వాత ఆ ఇంటి గురించి తర్వాత నేను ఎక్కడ బాధపడతానో చీ నాకు అసలు ఇల్లు ఇష్టం లేదు చీ నాకు వద్దు అసలు దాని గురించి మాట్లాడే స్టార్ట్ చేసి మనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ ఫోటో ఇచ్చి క్రాస్ చేయండి రాగట్టిగాని ఒక సినిమాలో కూడా వచ్చిందండి అలా క్రాస్ చేయమంటే జవర్మోహన్ క్రాస్ చేస్తారు సేమ్ పర్సన్ నేను మా అబ్బాయికి చెప్తాను ఎవరినన్నా ఒక్కళ్ళని నేను క్షమించలేని ఒక పర్సన్ ఈ ఎర్త్ మీద ఎవరినన్నా మెన్షన్ చేయమంటే ఎవరు అంటే దట్ ఈస్ ద పర్సన్ ఐ కెన్ నెవర్ ఫర్గ్యవ్ ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గ్యవ్ ఇన్ మై లైఫ్ మేబీ అక్కడ వాళ్ళు ఫర్గివ్ చేసినా కూడా ఒకవేళ ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా కూడా ఐ కెన్ నెవర్ యాక్సెప్ట్ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్ గివ్ బికాస్ అది నమ్మకం అనేది పోయింది పోతుంది కదా ఆ మూమెంట్ అనేది అంటే అది వదిలేసినా కూడా దాని సర్కం దాని కాన్సిక్వెన్సెస్ నేను చాలా ఫేస్ చేశాను దాని కాన్సిక్వెన్సెస్ ఒక అమ్మాయిగా కోర్ట్స్కి వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ ఎవరెవరో తగలటం పిచ్చి మాటలు మాట్లాడటం ఆడవాళ్ళు సహాయం చేసేటట్టు రావటం మన దగ్గరికి వాళ్ళు కూడా ఏ పిచ్చి పిచ్చి ఏరియాల్లోకి లాగుదామని అని అంటే ఫ్రెండ్షిప్ పేరుతోటి పిచ్చి పనులు చేయాలని చూడడం అలాంటివి కూడా నేను చాలా చూసాను కోర్ట్ ప్రామిసెస్లో కోర్ట్ ప్రిమిసెస్ అని చెప్పను అక్కడ నుంచి మేబీ అయ్యా కోర్ట్ ప్రమిసెస్ లోనే మన దగ్గర పరిచయం చేసుకుంటారు ప్రిమైసెస్ అదే అయి ఉండొచ్చు కానీ బయట మన నెంబర్స్ తీసుకున్న దగ్గర నుంచి ఇంకా మనకి హెడేక్స్ క్రియేట్ అవుతాయి అనమాట వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి తెలియదు అక్కడ మనం అమాయకంగా నెంబర్ ఇచ్చేస్తాము అమ్మో వీళ్ళు ఎవరైనా మంచి అడ్వకేట్ని ని చెప్తారేమో అంటే హెల్ప్లెస్నెస్ అనేది ఎలాంటి వాటికి దారి తీస్తుంది అని అంటే అన్నెసరీ హెడ్ ఎక్స్ దగ్గర మనల్ని నిలబెడుతుంది దాని నుంచి కాపాడుకోవడం అనేది మనకి టాస్క్ అయిపోతుంది అక్కడ మనం మనం బతకాలి మనం సంపాదించుకోవాలి అది వేరే కానీ ఇవి తప్పించుకోవడం అనేది ఉందే అది ఎంత హెడేక్ అంటే అవి తప్పించుకోవాలంటే మనం చాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలి అది లేనిదే నా నాకు లేనిదే అది ఐ సో డమ్ ఇన్ సో మెనీ సిచ్యుయేషన్స్ నేను ఏదో అంటారు స్ట్రాంగ్ చాలా పర్సనాలిటీ చాలా మోటివేట్ చేస్తున్నాను అని కానీ అప్పుడు ఐ డోంట్ నో కొన్ని వీటిలో ఇలా అంటే వాళ్ళని నేను పసిగట్టలేను నిజంగా అయ్యో పాపం ఫ్రెండ్షిప్కి అనుకుంటా అదొక్కటి నేను కనిపెట్టలేను వాళ్ళని ఓకే నేను ఎందుకంటే ఎక్కువ ఓవర్గా పాజిటివ్ చూస్తానన్నమాట అన్నిట్లో సో నాకు తెలియదు అది తర్వాత 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 నా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు వాళ్ళని చూస్తేనే తెలుస్తా నీకు అర్థం అవ్వలేదా అర్థమైతే ఎందుకు మాట్లాడదు తర్వాత ఇంకా నాకు అంటే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళలో కూడా మంచి చెడు మగవాళ్ళలో కూడా మంచి చెడు ఇది ఇందాక అన్నట్టు అన్ని చోట్ల ఉన్నాయి ఏదో ఫెమినిస్ట్ గా చెప్పట్లేదు నేను సో అలాంటివి కూడా నేను ఫేస్ చేశాను అంటే అప్పుడు అర్థమైంది నాకు అమ్ము ఆడవాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు సో మనకి ఎవరి హెల్ప్ తొందరగా అసలు మన డిపెండెంట్గా ఎవరి హెల్ప్ కోసం మనం చూడకూడదు మనకి తోచింది మనం ఎలా బయటపడతామో అవే చేసుకుంటూ వెళ్ళిపోవాలి మాక్సిమం మన స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి మనమే స్ట్రాంగ్గా ఉండాలి మనమే డీల్ చేసుకోవాలి మన హెడేక్ మనదే అనేది అక్కడ నేర్చుకున్నాను నేను అట్ ద సేమ్ టైం ఎనీ డే మనం ఏం చేసినా సరే కొంత నెగటివిటీ అనేది వస్తూనే ఉంటుంది కదా పర్సంటేజ్ ఎనీవేస్ దట్ విల్ బి దే ఎనీ డే ఎనీ డే ఎనీ టైం మిమ్మల్ని బాగా బాధపెట్టిన సందర్భాలు ట్రోల్స్ ఇట్లాంటివి ఏమి ఉన్నాయి చాలా తక్కువ అని చెప్పాలి మేబీ నన్ను ఒకటే బ్యూటిఫుల్గా ఉండదు ఈవిడ అందంగా ఉండదు అనే విషయాల్లో కొంత కొంత నేను చదివాను నెగిటివిటీలో అంటే కంపేర్ చేసి సింగర్స్లో సంబడి ఎల్స్ ఈజ్ మెంట్ ఫర్ బ్యూటీ నాట్ షీ లైక్ అన్నట్టు కొన్ని కొంతమంది షీఈ్ న్యాచురల్ బ్యూటీ దట్ ఈస్ ద ఒరిజినల్ బ్యూటీ షీ షీఈస్ ద బ్యూటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు మీ పాస్ నుంచి ఇప్పుడు మీరు కంప్లీట్గా బంధనాలన్నీ తెచ్చేస్తారు ఎప్పుడో ఎప్పుడో టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి అది నడుస్తూ ఉండింది సో అప్పటి నుంచి కూడా ఆల్ ఎలన్ అండ్ బిఫోర్ దట్ ఆల్సో ఐ ఓకే ఓకే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ నౌ మదర్ అంతే మదర్ మూడ్ ఓకే ఓకే మోడ్ ఇంకా హాంటింగ్ ఏమైనా ఉన్నాయా లైఫ్లో ఏం లేవు కాకపోతే నేనే ఇంకా చాలా సాధించాల్సింది ఉండింది కానీ ఎక్కువ నేనేం ఎఫర్ట్స్ పెట్టలేదు అని అంటే మా అబ్బాయి చాలా సీరియస్గా వస్తాడనమాట వాట్ ఈవెన్ టాకింగ్ ఏంటి ఆఫ్టర్ మేకింగ్ సో మచ్ ఫేమ్ అండ్ నేమ్ యువర్ టాకింగ్ దిస్ సో టు సే దట్ నో అంటే అంటే నువ్వు చాలా నువ్వు చాలా అర్న్ చేసావు లైఫ్లో యు హ్యావ్ ఫేమ్ యూ హ్యావ్ నేమ్ అండ్ నువ్వు అంత కష్టపడి పాడావు అంటే నేను పాడాను కానీ ఎవరో క్రియేట్ చేసి ఇచ్చిన ఆపర్చునిటీ నేను పాడాను వేర్ ఆ కంపోజర్ మై సెల్ఫ్ వాట్ ఐ వాస్ డూయింగ్ నేను క్రియేట్ చేసుకోవచ్చు కదా నా కోసం నేను ఎక్కువ చేయలేకపోయాను అలాంటివి అని అంటాను బట్ ఎందుకు చేయలేకపోయావు మరి అని అడుగుతాడు ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక బడ్జెట్ కావాలి ఇప్పుడు నేను ఒక పాట ట్యూన్ చేసేస్తా నా దగ్గర ఉంది నా బ్యాంక్ లో పడి ఉంటుంది దాన్ని బయటకు తేవాలంటే ఐ షుడ్ హైర కీబోర్డ్ ప్లేయర్ ఐ ఐర స్టూడియో కనెక్టెడ్ విత్ మనీ మంచి కంటెంట్ తేవాలంటే టీం కావాలి టీం వర్క్ ఉండాలి అది ఏదో అలా అయింది కానీ చాలా మంచి కామెంట్స్ మెసేజెస్ వస్తున్నాయి అనమాట చాలా బాగుంది చాలా బాగుంది అని బట్ అలాంటివి చేయాలి అని అనిపించింది నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ అని చాలా మంది చేస్తారు దాంతో ఏం సాధిస్తారు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఏమొస్తుంది రికగ్నిషనా యా యా ఇప్పుడు ఓన్లీ మన ఇండియాలో మాత్రమే ఇండిపెండెంట్ సాంగ్ అనేది అసలు ఆ ఏరియా లేదు ఒకప్పుడు మనకి లేదు మనకి లేదు ఎందుకు ఎయిటీస్ లో కూడా ఫాల్గుని పతక్ కానివ్వండి లేదా అసలు ఇండిపెండెంట్ మ్యూజిక్ వాస్ రూలింగ్ దెన్ యా యా ఇప్పుడు ఏమైంది అసలు ఉంది ఇప్పుడు ఎందుకంటే రాహుల్ సిప్రిగంజ్ వచ్చింది ఇండిపెండెంట్ యూట్యూబ్ సాంగ్స్ తో కదా అండ్ ఈవెన్ మంగ్లీ టుడే మంగ్లీ తను షైన్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కదా షైన్లీ లో ఆపర్చునిటీస్ ఇచ్చారు సో ఆర్టిస్ట్ హిట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్ అందుకే ఒరిజినల్ మ్యూజిక్ ఎప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్ అందరికీ కూడా వై వై నాట్ నాట్ అందులో హిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఆ సాంగ్ అంటే మేబీ డిపెండ్స్ అంటే అంత తొందరగా రాదు వ్యూస్ అనేవి తొందరగా రావు ఇప్పుడు నా పాట సినిమా పాటలకు వచ్చిన వ్యూస్ నేను ఇప్పుడు ఇండిపెండెంట్ సాంగ్ పెడితే దాంట్లో చాలా స్లోగా వెళ్తాయి అవి ఎందుకో తెలియదు బట్ మన వాళ్ళకి ఇంకా తెలియదు కదా మేము కూడా ఇలాంటివి చేస్తాము అనేది మేబీ టైం పడుతూ ఉండొచ్చు బట్ చేయాలనుకుంటే చేయాలి ఇప్పుడు ఆడియోస్ స్పాటిఫైలో వెళ్తున్నాయి టైఅప్ అయిపోతున్నారు బయటకైతే వస్తున్నాయి పాటలు ఓన్లీ ఆడియో కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు వితౌట్ వీడియో

మేము ఆడియో కూడా తక్కువేమవదు చాలా అవుతుంది టూ లాక్స్ వరకు ఒక సాంగ్ కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో అది అట్లీస్ట్ మేము ఖర్చు పెట్టినా అప్పటికే మా పని అయిపోతుంది అమ్మా మనం ఖర్చు పెట్టేసాం అయిపోయింది ఎవరైనా వీడియోకి క్రౌడ్ ఫండింగ్ కానీ ఏదైనా ఫండింగ్ హా బా రిచ్ వస్తుంది పాట రిచ్గా వచ్చినప్పుడు వ్యూస్ వస్తాయి మనం సరిగా చేయనప్పుడు వ్యూస్ కూడా రావు అప్పుడు చేసి కూడా ఉపయోగం ఉండదు అప్పుడు సాంగ్ కూడా హిట్ అవ్వదు అంటే వీడియో అంత డిమాండ్ ఉంది ఇప్పుడు వీడియో కరెక్ట్గా చేస్తేనే ఆడియో కూడా హిట్ అవుతుంది సో ఇట్ ఇస్ ఆల్ ప్యాకేజ్ అనమాట ఆడియో వీడియో అనేది సో అది ఇక్కడ ప్రాబ్లం సో మార్కెటింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా అంటే మనం ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే మాకు ఆల్రెడీ సినిమా ప్రొఫైల్ కంట్రిబ్యూట్ చేసింది వాట్ ఇఫ్ ద పర్సన్ హుస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ న్యూ కమర్ కమ్మర్స్ కి వాళ్ళకి ఆర్టిస్ట్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి కష్టపడాలి వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని అస్సలు నో అఫెన్స్ ఎట్ ఆల్ అండి ఓకే యు ఆర్ ఎ సింగిల్ పేరెంట్ ఇప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు యునో ఫ్యామిలీని ముందుకు సర్వైవ్ అవ్వడానికి యా దిట్ ఈస్ దిస్ ఇస్ అ దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ నేను ఎప్పుడైతే ఫ్యామిలీ ఇష్యూస్లో ఐ లాస్ట్ మై ఓన్ అపార్ట్మెంట్ అనమాట ప్రాపర్టీ దానిలోంచి నేను వెకేట్ చేయించారు సో అది నా పేరు మీద కాకుండా వాళ్ళ పేరు మీదకి ఎలా వెళ్ళిపోయిందో నాకు ఈరోజుకి తెలీదు నాకు అసలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నాకు అసలు అప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు లేదు నాలెడ్జ్ నాకు సో ఐ లాస్ట్ వాట్ ఎవర్ ఐ హర్న్డ్ హార్డ్ ఎర్నింగ్ మనీ అంతా కూడా పోగొట్టుకున్నాను సో తర్వాత నేను అప్పుడు నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది ఎలా బాబున్నాడు ఎలా ఇప్పుడు ఓన్ హౌస్ కూడా లేదు అంటే ఐ నీడ్ టు పే రెంట్స్ ఆ రెంట్ కూడా నాకు రావాలి ఎలా అని చెప్పి నేను ఆన్లైన్ మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేశాను కౌశల్య మ్యూజిక్ అకాడమీ నా పేరే పెట్టుకున్నాను సో దట్ ఈజీగా అందరికీ తెలియడానికి కౌశల్య మ్యూజిక్ అకాడమీ ఫస్ట్ మాధపూర్లో రన్ చేశాను కోవిడ్ తర్వాత ఇంకా రెంట్స్ వేస్ట్ అవుతున్నాయని చెప్పి అప్పటికప్పుడు వెకేట్ చేసేసాం తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా కూడా మాకు అక్కడికి వచ్చి కూర్చుని వెయిట్ చేయడం కంటే కూడా ఆన్లైన్లో చక్కగా ఉంది మాకు మా ముందు వాళ్ళు నేర్చుకుంటున్నారు అంటే ఇంట్లో ఉండగానే వాళ్ళు లాగిన్ అవుతున్నారు చక్కగా వాళ్ళ రూమ్లో వాళ్ళు నేర్చుకుంటున్నారు బాగుంది మా టైం సేవ్ అవుతుంది వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు ఇంకా వన్ టు వన్ ఫోకస్ ఉంటుంది ఆన్లైన్లో అయితే గ్రూప్ సింగింగ్ ఉండదు కదా ఎందుకంటే ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి ఒకళ్ళు అంబర్పేట నుంచి ఒకళ్ళు సరూర్ నగర్ నుంచి వస్తే అది సింక్ అవ్వదు ఆన్లైన్లో సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అటెండ్ చేస్తాం సో ఇది బాగుంది మాకు అంటే అలానే ఆన్లైన్లో రన్ చేస్తున్నాం అనమాట సో దాంట్లో ఓవర్సీస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో దానివల్ల జస్ట్ అది నాకు మెయిన్ ఇన్కమ్ నాకు అంటే షోస్ చేస్తున్నాను షోస్ ఎలాగో ఉంటాయి మన తానాకు వెళ్ళాను అన్నమాట చిత్రమ్మతో స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం తానాలో వెరీ ఫస్ట్ డే సెవెంత్న పర్ఫామ్ చేశాము సో అలా వన్స్ ఇన్ అ వైల్ షోస్ అండ్ అకాడమీ రన్ చేస్తున్నాను ఫౌండర్ అండ్స్ యోగా రన్ చేస్తున్నాను అండ్ ఈవెన్ ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఫర్ దోర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి పర్సనల్గా నేనే వన్ టు వన్ క్లాస్ తీసుకుంటా అండ్ ఐ సబ్మిటెడ్ మై పీహెచ్డీ ఆల్సో వైవ ఎగ్జామ్ కూడా అయిపోయింది ది అనౌన్స్డ్ డాక్టరేట్ మీ రీసెంట్లీ ఫ్రమ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ అక్కడి నుంచే నేను ఎంఎం థ్యాంక్ యూ సో మచ్ ఎంఎం మ్యూజిక్ కూడా అక్కడ నుంచే చేశాను సో ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది అది కూడా వాయిస్ కల్చర్లో అనమాట సో ఐఎమ్ నౌ ఐఎమ్ ఐ కెన్ సే దట్ ఐఎమ్ అ వాయిస్ స్పెషలిస్ట్ వాయిస్ ట్రైనర్ అంటే ఏంటి వాయిస్ కల్చర్లో వాయిస్ కల్చర్లో సి ఇప్పుడు నేను ఒక క్లాసికల్ సింగర్ని అప్పుడు నేను ఫుల్ తో పాడే అలవాటు నాకు నాకు ఎలా మౌల్ చేయాలి వాయిస్ అనేది కి తెలియదు ఎక్కువ తెలియదు నాకు అప్పుడు నేను బిగినింగ్లో వచ్చినప్పుడు సో అప్పుడు నేను పాడతా తీయగాలో నేను ఎంట్రీ ఇచ్చాను బాలు గారు పక్కనే నుంచుని అప్పట్లో అప్పుడు మై సింగింగ్ వాజ్ వెరీ బ్యాడ్ అంటే బ్యాడ్ ఇన్ ద సెన్స్ నాకు తెలీదు ఎలా మౌల్ చేయాలి ఎంతవరకు వాడాలి ఒక మైక్రోఫోన్ పవర్ఫుల్ పవర్ఫుల్ మైక్రోఫోన్ ఉన్నప్పుడు దానికి ఎంత పర్సంటేజే మనం ఇవ్వాలి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇట్లా ఫోర్స్ ఇవ్వకూడదు దాన్ని వాయిస్ ప్రొజెక్షన్ అంటాం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి తర్వాత స్టేజ్ మీద మనకి వాయిస్ త్రో కావాలి వేరాజ్ ఇక్కడ మనకి వాయిస్ త్రో పనికిరాదు బ్లోస్ వస్తాయి బబుల్స్ వస్తాయి సో తర్వాత సినిమా పాటని ఎలా పాడాలి వెస్ట్రన్ని ఎలా మా మాడ్యులేట్ చేయాలి ఫోక్ సాంగ్ని ఎలా గా ఎలా పాడాలి సో అలా క్లాసికల్లో ఫుల్ త్రోట్ సింగింగ్ ఉంటుంది అంటే బేస్ వాయిస్లో ఉంటుంది చాలా పాటలు శ్రీమన్నారాయణ అలా ఉంటుంది వాయిస్ కానీ వేరే సినిమాల్లోకి వచ్చేటప్పుడు మోనా 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 ఏరివోకల్స్ ఓకల్స్ అని కానీ ఈరోజే తెలిసింది చంటి ఇలాంటి డైలాగ్స్ కానీ ఇలా ఆ బోల్డ్నెస్ కానీ పట్టుకోవడం కానీ సెటిల్నెస్ కానీ రొమాంటిక్గా పాడడం కానీ అవన్నీ కూడా అవన్నీ వాయిస్ మాడ్యులేషన్స్ అనమాట డైనమిక్స్ వాయిస్ డైనమిక్స్ వాయిస్ టెక్నికాలిటీస్ అని అంటాం అనమాట సో అలాగే వెస్ట్రన్ పాడుతున్నప్పుడు ఒకలాంటి విబ్రాట్ వస్తుంది రిసిన కనులకు ఎందుకు అసలు ఈ కలవరముల ఈ విబ్రాటోస్ దోస్ విబ్రాటోస్ మనం అడాప్ట్ చేసుకున్నాం వెస్ట్రన్ మ్యూజిక్ నుంచి సో అవన్నీ కూడా ఎంత విబ్రాటో ఇవ్వచ్చు లతా మంగేష్కర్ అమ్మ వాయిస్లో కూడా విబ్రాటోస్ ఉంటాయి బహుమి చెలి అలాంటివి ఆవిడ చాలా ఫాస్ట్ గా ఇస్తారు ఇంకా నేను ఇక్కడ ఇవ్వలేదు ఇప్పుడు వాడు చాలా ఫాస్ట్ గా ఇస్తారు సో అలాంటివి కూడా నార్త్ లో వేరేగా ఉంటాయి విబ్రాటోస్ మనకి సౌత్ లో వేరేగా ఉంటాయి ఓకే నార్త్ కంపోజిషన్ స్టైల్ కూడా వేరే ఉంటుంది మనది వేరే ఉంటుంది ఇంగ్లీష్ సాంగ్ కంపోజిషన్ వేరే ఉంటుంది ఇలా దేర్ ఆర్ సెవరల్ ఎలిమెంట్స్ యాక్చువల్ ఇట్స్ సబ్జెక్ట్ సో బేసిక్లీ యూఆర్ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు ఇప్పుడు వాయిస్ కల్చర్లో వాయిస్ కల్చర్లో అంటే యూ సీమ్ టు బి అ పర్ఫెక్ట్ టీచర్ నౌ యా మెంటర్ సో ఎవరైనా సరే నిజంగా ఇఫ్ యువర్ చైల్డ్ మ్యూజిక్లోనే ఒక కెరీర్ చేసుకోవాలనుకున్నారంటే యూ డెఫినెట్లీ నీడే పర్ఫెక్ట్ టీచర్ హూ నోస్ ఎవ్రీథింగ్ సో అన్ని తెలిసిన టీచర్ కావాలి అనుకుంటే మాత్రం ఐ థింక్ షీఈస్ థ్యాంక్ యూ సో మచ్ ఓన్లీ వన్ ఐ సీ ఈ హాట్ డిస్కషన్ నుంచి కొంచెం చిల్ అవుతుంది సింగర్ ఇప్పుడు వాళ్ళున్న యంగ్ సింగర్స్ ప్లెంటీ యాక్చువల్లీ నాకు ప్రణవి వాయిస్ చాలా ఇంకా అబ్బాయిలో అబ్బాయిలో కూడా చాలా మంది ఉన్నారు అనురాగ్ కుల్కర్ని చాలా బాగా పాడుతున్నాడు అండ్ హేమచంద్ర వాయిస్ అంటే ఎప్పటి నుంచి క్రేజ్ నాకు బట్ చాలా బాగా వాడతాడు అండ్ దిన్కర్ దిన్కర్ సూఫీ పాడితే నాకు చాలా ఐ గో క్రేజీ చాలా ఇష్టం హిందీ సాంగ్స్ కానీ ఆ టింజ్ బాగుంటుంది దిన్కర్ వాయిస్ లో అండ్ కేసీ కేసీ కూడా కేసీ చాలా ట్రెడిషనల్ ఈ టచ్ నేటివ్ టచ్ తెలుగు టచ్ ఉంటుంది దీపు దీపు కూడా ఇంక ఇట్లా పెరుగుతూనే ఉంటుంది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి బాగుంటుంది ఒక్కొక్కటి ఒకటి ఇంచ్ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మై ప్లై ఫర్ కమింగ్ ఇన్ టు అప్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ నాట్ రిటైర్డ్

Sure, <laughs> we are looking back. Uh, Thanks looking for, for you, that. so sweet of you. Thank you Thank so much you so for much, your Kashi words. Lager. Thank you. Yeah.